నమస్కారం. కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులందరితో కూడా రావడం జరిగింది. అనేక సందర్భాల్లో స్వామి వారిని ఇప్పుడు కోరుకున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమం అందించాలి, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలనేటువంటి ఒకే ఒక కోరిక, సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో స్వామివారిని కోరికలు కోరేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాం. గడిచినటువంటి 10 రోజుల క్రితం జరిగినటువంటి సైక్లోన్ ఇష్యూస్ కానీ దేవుడి దయ వల్ల ఈ ఒక్క ప్రాణాన్ని కలగలేదు. పంటలకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా విచ్చేసి వారు రైతులతో కానీ ప్రజలతో కానీ వారితో చర్చించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా వారికి నష్టపరిహారాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. దాంతోపాటు రేపు మళ్ళీ 15 తారీఖున కూడా కేబినెట్ సమావేశంలో అనేక ప్రజలకి అనుకూలంగా రాష్ట్రానికి మేలు జరిగేటువంటి అనేక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. అందులో మా పరిశ్రమలకు సంబంధించినటువంటివి కానీ లేదా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు రేపు జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం చేయబోతా ఉన్నాం. 15వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర, గడిచినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో రాష్ట్రంలో క్రీడల పట్ల ఎవరు చూపించినటువంటి శ్రద్ధను చూపిస్తూ ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రేపు 15వ తారీఖు నుంచి నాంది పలకబోతా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఆ దేవుడి తాలూకు ఆశీస్సులు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటాం. ఒకటి, మాది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాసనసభ్యులు కలిగినటువంటి రాజకీయ పార్టీ. గడిచినటువంటి కాలంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఒక గొప్ప విజయాన్ని ఏ పార్టీకి ప్రజలు ఇవ్వలేదు. సరే, ఇంత పెద్ద దాంట్లో ఒక 2%, 3%, 5% కొంతమందికి గడిచినటువంటి అనేక సందర్భాల్లో ఎప్పుడైతే గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మొదటి సమీక్ష సమావేశం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు, మీ పనితీరును మార్చుకోకపోతే రాష్ట్ర ప్రజల తాలూకా సంక్షేమం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి అనేటువంటిది ముఖ్యం. అవసరమైతే మిమ్మల్ని పక్కన పెట్టైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది అనేక సందర్భాలు చెప్పారు. దానికి అనుగుణంగా మరో 100 రోజుల్లోపు ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. దానికి ఎవరో బాధపడ్డారనో లేకపోతే ఒకరి గురించి లక్ష మందిని బాధ పెట్టేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చేయరు. సో ఒకరు బాధపడినా లక్ష మందికి బాగుండాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఒకరిద్దరు ఇది అన్ని టీప్ కప్లో తుఫాన్ లాంటివి, ఏదున్నా సరే మళ్ళీ సర్దుకుంటారు, మళ్ళీ కలిసి పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసం అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం.